నా పేరు తౌటు రామచంద్రం. నేను ఒక సామాజిక కార్యకర్తను. హిందువులు పరమ పవిత్రంగా భావించే గోవులను వధిస్తున్నారు. అట్టి వధ ఒకసారి ఏదో సందర్భంలో జరిగినట్టు సార్ చెప్పడం జరిగింది. నిజంగా ఏదో సందర్భంలో జరగవచ్చు, కానీ ఇప్పటికీ అది ఆ వధను ఎందుకు చేస్తున్నారు, చేయవద్దని మా హిందువులు ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. ఒకటి నేను క్వశ్చన్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు, కృతజ్ఞతలు. గౌరవనీయులు పెద్దలు చాలా సంతోషంగా ఉంది మైక్ పై వచ్చి ప్రశ్న అడిగినందుకు. మీ పేరేం చెప్పారండి? తౌటు రామచంద్రం. రామచంద్రం గారు ప్రశ్న అడిగారు. ముఖ్యంగా హైందవ సోదరులు పవిత్రంగా భావించేటువంటి గోవుని మరి ముస్లింలు చంపి తింటున్నారు. ఇది చాలామంది హైందవ సోదరులు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా కొనసాగిస్తున్నారు. ఒక క్వశ్చన్ అడిగారు. ముఖ్యంగా మొట్టమొదటిగా అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, మరి హైందవ సహోదరులు మరి దైవంగా భావించేటువంటి గోమాతను ముస్లింలు చంపి తింటున్నారు అనేటటువంటి విషయం అడిగారు. ముఖ్యంగా ముస్లిం సహోదరులు ఇస్లాం ధర్మం ఖురాన్ మరియు హదీసు గ్రంథాలకు ఏ విధంగా అయితే కట్టుబడి ఉన్నారో, అదేవిధంగా భారత రాజ్యాంగ చట్టానికి కూడా ముస్లిం సోదరులు కట్టుబడి ఉన్నారు. మరియు ఒక మతానికి సంబంధించిన వారు ఇది నిజంగా ఈ గోమాత కాకుండా మీరు మేకల్ని తర్వాత ఆ గొర్రెల్ని వీటిని మీరు తినండి, వీటిని మీరు జుమా చేయండి, కానీ మా ఆవుని చేయకూడదని ఏదైతే వారు గవర్నమెంట్తో పోరాడి వారు దానికి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ని పొందారో, అనుమతిని పొందారో, అప్పుడు అల్హమ్దుల్లా చాలామంది ధర్మం తెలిసినటువంటి ముస్లింలు వారి మనోభావాలకు వ్యతిరేకంగా మేము చేయకూడదని ఈసారి తక్కువగా ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉంటుంది, చాలా తక్కువ జరిగానమాట. ఎందుకంటే ముస్లిం అనేవాడేవాడు ఖురాన్ని హదీస్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి ఆచరిస్తూ భారత రాజ్యాంగ చట్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి చట్టాన్ని కూడా గౌరవించాలి, దాన్ని అనుసరించాలి. అందులో ఎలాంటి సందేహం లేదండి. మొట్టమొదటి విషయం, ఇప్పుడు ఏదైతే మన గోమాతకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయో, తర్వాత వాళ్ళు చాలా కొంతమంది అయితే ముస్లింస్ తీసుకెళ్తున్నటువంటి ఆ యొక్క లారీల్లో గోవుల్ని వాళ్ళు మరి తీసేసుకున్నారు, గొడవలు పెట్టారు, ఇవాళ చాలా జరిగాయి. కానీ చాలామంది ముస్లింలే ఒక నిర్ణయించుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ విధంగా ఇలా సమస్య ఉంది కదా, మేము ఆవు బదులు మేము మేకన్ని బలిస్తాము, అందులో ఒక పెద్ద వర్గానికి మేము మనసుకు బాధ ఎందుకు కలిగించాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది ముస్లింస్ ఉన్నారు. ఈ విషయాన్ని అదనంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరో విషయం ఏంటంటే, మనం మన హిందూ ఉద్యమకారులు మరో విధంగా కూడా ప్రయత్నించాలి. అదేమిటంటే, ఇక్కడ గోమాతను మాతగా భావించినప్పుడు, ఎందుకంటే వారి యొక్క సెంటిమెంట్గా గ్రంథాలు లేనప్పటికీ కూడా సెంటిమెంట్ని గౌరవిస్తూ మనం ఈ విషయాన్ని ఒప్పుకున్నా, దాన్ని పోషించి దాన్ని అది చేసి సంతలో తీసుకొచ్చి మొత్తం అమ్మేది మన హైందవ సోదరులే అనమాట. మొత్తం శుభ్రంగా వ్యాపారాలు చేసేది, మొత్తం చేసేది ఇదే. అక్కడ మాత్రం ఏ పోలీసు అడగలేదు, ఏ ఉద్యమకారులు వెళ్ళలేదు. ఎప్పుడైతే ఒక ముస్లిం సోదరుడు వెళ్ళి దాన్ని అక్కడ కొనుగోలు చేసి తీసుకొని వస్తున్నారో, అక్కడ దౌర్జన్యం చేయడం జరిగింది. నా యొక్క మనవి ఏంటంటే, మా పెద్దలకు గౌరవనీయులకు ఈ విధంగా కూడా ముస్లింలకు మన ఎవరైతే ఇలా వ్యాపారం చేస్తూ ముస్లిమేతలు అమ్ముతున్నారో, గోమాతగా భావిస్తూ తీసుకెళ్ళి బజార్లో తీసుకొచ్చి అమ్ముతున్నారో, ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత మన హైదరాబాద్లో కూడా ధార్మిక పండితులు గత సంవత్సరం ఈ యొక్క బక్రీద్ అయ్యే ముందు పీస్ కమిటీ ద్వారా ఏదైతే కార్యక్రమాలు జరిగాయో, వారేం చెప్పారంటే, చూడండి, ముస్లిమేతర సహోదరులకి మనో వేదన కలిగించే విషయం ఇది, కాబట్టి మనం కూడా మన చట్టాన్ని గౌరవిస్తూ ఈ గోవధ చేయకుండా మేకల్ని మనం జుబా చేస్తామని అనేక ప్రసంగాలు కూడా ధార్మిక పండితులు చేశారు. ఇది హైదరాబాద్లో జరిగిందండి. ఇది ఇతర ప్రాంతంలో కూడా, మహారాష్ట్ర తర్వాత మీకు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇలాంటి ప్రసంగాలు జరిగాయి. ఎందుకంటే మా భారత రాజ్య చట్టం కానీ ఇక్కడ గవర్నమెంట్ మనం గౌరవించాలి కాబట్టి. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, తన దాసుని ఉన్నతమైనటువంటి ఆచరణను అల్లా ఏ విధంగానైతే ఇష్టపడతాడో, అలాగే ధర్మంపై సౌలభ్యాలపై ఆచరించడానికి కూడా అల్లా ఆ విధంగానే ఇష్టపడతాడు. ఈరోజు చాలా సున్నితమైనటువంటి విషయం కాబట్టి నేను కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మన ముస్లిం సోదరులకు నేను మనవి చేసుకుంటున్నాను, గోమాంసం తినాలని తప్పనిసరిగా ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ముస్లిమేతర సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మనం ఆ పని చేయకపోవడం చాలా ఉత్తమం. ఒక సోదరుడు నన్ను ప్రశ్న అడిగారనమాట మైక్ పై నిలబడే, ఏమడిగారంటే, సార్ ఇది మాంసాహారం తినడం ఏంది ఇస్లాంలో అన్నారు. నేను మళ్ళీ ప్రశ్నించాను, మీరు శాకాహారియా మాంసాహారియా అంటే, నేను మాంసాహారి అని చెప్పాడు. అంటే ప్రశ్న అడిగేవారు కూడా మాంసాహారులు కూడా మాంసాహారం తినడం అని ఇస్లాంలో ఉంది అని అడుగుతున్నారు. అందుకే వేమన ఒక విషయం చెప్పాడు, చెప్పి నేను నా సమాధానాన్ని ముగిస్తాను. అదేమిటంటే, గోవు పాపమేల గోమాంస భక్షక ఎవడు పాపి వేద ఋషుల మించి, ఎద్దు మాంసము లేక ముద్ద మింగుడు పోదు విశ్వధాభిరామ వినురవేమ అంటాడు వేమన. కాబట్టి సోదరుని ప్రశ్నకు సమాధానం ఉందని ఆశిస్తాను.